తిరుమల జ్యోతి న్యూస్లోని ముఖ్య అంశాలు. టీటీడీలోని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి అనుమతించరు. నిత్య కైంకర్యం యథావిధంగా నిర్వహిస్తున్న అర్చకులు. ఇప్పటికే 2 ఘాట్ రోడ్లు మూసివేత. టీటీడీ సిబ్బందికి తిరుమలలో వారం రోజుల పాటు విధి నిర్వహణకు కేటాయింపు. తిరుపతిలోని కరోనా బాధ్యతలకు రోడ్డుపై యాచకులకు 50,000 మందికి ప్రతిరోజు ఉదయం ఉప్మా, మధ్యాహ్నం సాంబారు, పులిహోర, పెరుగన్నంతో పాటు రాత్రి కిచడీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న టీటీడీ సిబ్బంది. ఏప్రిల్ 2వ తారీఖు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా హనుమంత వాహనం సేవను రద్దు చేశారు. ఏకాంతంగా శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంత ఉత్సవానికి శ్రీవారాలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించుకునింది. ఓం నమో వెంకటేశ్వరాయ.